కొన్ని ఆలోచనలు నేను కూడా కథలుగా మలుచుకున్న సమయాలు ఉన్నాయి. వాటిలో ఒక కథ ఏంటంటే, నిజానికి బాహుబలి సినిమా జరుగుతున్న టైంలో అదే భీమవరం గ్రామం ఊర్లో అది కులాల కొట్లాటగా పరిణమించింది. కాపులు వర్సెస్ రాజుల కొట్లాటగా పరిగణించిన ఒక థియేటర్లో రాళ్ళు వేసుకోవడం ఇవన్నీ కూడా జరిగి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు నాకు ఎందుకో నా పాస్ట్లో జరిగిన సంఘటన ఒకటి జ్ఞాపకం వచ్చి దాన్ని ఒక కథగా మార్చాలి అనుకున్నాను. కథ టైటిల్ నా హీరో, నా హీరో కోసం. నిజానికి నా హీరో కోసం అని ఎందుకన్నానంటే, మేము చదువుతున్న టైంలో దెర్ వాజ్ అ డిఫైనింగ్ వన్ పాయింట్ ఇన్ టైమ్, ఐ థింక్ 92 to 94 టైంలో టక్కుమని బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అంతవరకు కృష్ణ ఫ్యాన్స్ ఉన్న, శోభన్ బాబు ఫ్యాన్స్ ఉన్న, రాజేంద్ర ప్రసాద్ ఫ్యాన్స్ ఉన్న, చిరంజీవి నాగార్జున ఫ్యాన్స్ ఉన్న కూడా, పెద్ద వెంకటేష్ ఫ్యాన్స్ ఉన్న కూడా గొడవలు లాంటివి ఏమి ఉండేవి కాదు. ఎవరి సినిమాలు వాళ్ళు అభిమానించేవాళ్ళు, ఎవరి దారిని వాళ్ళు పోయేవాళ్ళు. ఆ సిచ్యువేషన్కి సంబంధించిన ఒక కథ ఒకటి అనుకున్నాను. దాంట్లో ఏంటంటే, ఒక కుర్రాడు ఉంటాడు. ఆ కుర్రాడికి సినిమా అంటే పిచ్చి, ఏ సినిమా అయినా చూస్తాడు. ఆ సినిమా కోసం అందరికీ బ్యానర్లు కట్టేయడాలు, టికెట్లు కోసం గలాట చేసుకుంటూ లోపలికి వెళ్ళి ఆ చెయ్యి ఉరుసుకుపోతున్న రక్తం ఒడిగడుతున్నా కూడా వెళ్ళి టికెట్లు కొనుక్కురాగలడు, మొత్తం పోళ్ళు ఎక్కేసి బాలాభిషేకాలు చేసేయగలడు, ఇలాంటి స్కిల్ సెట్ ఉన్న కుర్రాడు. అతనికి ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అతనికి పెద్ద రిచ్ పర్సన్ కాదు, ఒక చిన్న గుడిసెలో ఉంటాడు, వాళ్ళ అమ్మతో ఉంటాడు, వాళ్ళ ఫాదర్ లేడు. అలాంటప్పుడు ఇతనికి సినిమా చూడాలంటే ఒకే ఒక సోర్స్ ఏంటంటే, ఈ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఇతనికి ఒక టికెట్ ఇస్తారు. ఆ ఒక టికెట్ కోసం వీడు ఇవన్నీ చేస్తాడు. అతనికి పిచ్చి అంటే సినిమా. ఈ పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు వీడికి వచ్చే ఎక్స్ట్రా డబ్బులతో ఈ సర్వీస్తో మిగతా చిన్న సినిమాలు చూస్తూ ఉంటాడు. దాంట్లో అతను రాయం ప్రసాద్ సినిమాలు చూస్తాడు, నరేష్ సినిమాలు చూస్తాడు, లేదు సెంటిమెంటల్ సినిమాలు వస్తే అవి చూస్తాడు, కలికాలం లాంటి సినిమాలు చూస్తాడు, మాతృదేవ బాబా కూడా చూస్తాడు. ఇలాంటి ఒక కుర్రాడికి ఒకరోజు ఒక ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నారంటే, అవునరా నువ్వు వాళ్ళ సినిమాకి బ్యానర్లు కట్టావు లాస్ట్ టైం, మా సినిమా కొద్దులే. వాళ్ళు లేవు మా ఊళ్ళు ఏంటండి, సినిమా అన్ని సినిమాలు చూసేదే కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే లేదు లేదా, మీ వాళ్ళు ఎవరు లేరు హీరోగా, ఇంకా మా వాళ్ళకి మీ వాళ్ళ వాళ్ళకి నువ్వు సర్వీస్ చేస్తే ఏం బతుకుతావు, ఎవరో ఒక హీరోని డిసైడ్ చేసుకో అంటాడు. వాళ్ళకి ఇతనికి నిజంగా అర్థం కాదు, సినిమాలో ఈ భేదాలు ఏముంటాయి, ఏ హీరో అయినా ఒకటే కదా, సినిమా ఒకటే కదా అనుకుంటాడు. అలాంటప్పుడు చెప్తారు, కాదురా బాలకృష్ణ కమ్మ చిరంజీవి కాపు, మా వాళ్ళ సినిమా అంటే బాలకృష్ణ సినిమాకు నువ్వు బ్యానర్లు కట్టావు, ఇప్పుడు కాపుల సినిమా కూడా వచ్చి కడతావు అంటే బాగుండదు, కాబట్టి నువ్వు ఏ హీరో వైపు ఉన్నావో నువ్వు డిసైడ్ చేసుకో అంటాడు. అప్పుడు వాడికి డౌట్ వస్తుంది, అవును ఏంటి మా హీరో ఎవడు, ఇతను ఒక దళిత, మా హీరో ఉన్నాడా, అవును మా హీరో ఒకడు కావాలా అనే ఒక డౌట్తో వెళ్ళి రాత్రంతా బాగా ఏడ్చి తన గుడిసెలో పడుకొని నిద్రపోతాడు. ఎందుకంటే అతని గుడిసె అంతా సినిమా పోస్టర్లే, అన్ని హీరోల పోస్టర్లే గుడిసె అంతా. ఇతనికి ఇప్పుడు సడన్గా కులాన్ని బట్టి ఒక హీరో ఉంటాడని, దాన్ని బట్టి అభిమానం తయారవుతుందని అర్థం చేసుకోలేని వయసు. సరే బాధతో బయటకు వచ్చాడు. ఇంకా అతనికి ఉన్న ఏకైక రిలీఫ్ సినిమా. సరే సినిమాకి ఏమన్నా వెళ్దామా అంటే మళ్ళీ ఏ సినిమాకి వెళ్ళాలి అని డౌట్. కానీ ఎక్కడో ఒక పాట ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఒక మంచి శబ్దం వినపడుతూ ఉంటుంది ఆ టెంట్ హాల్ నుంచి. సరే అక్కడికి వెళ్తే ఏంటంటే, ఒక పావలా ఇచ్చేస్తే లోపల పంపింగ్ చేస్తారు, ఇంటర్వెల్ టైం అయినా ఏ టైం అయినా కూడా. ఇతనికి ఆ పరిచయం ఉంది ఆ థియేటర్లో. సరే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఒక అద్భుతమైన డ్యాన్స్ ఒక అతను ఆడుతున్నాడు. అతని మెడలో సిలువ మెరుస్తుంది. పక్కలతో అడిగాడు, ఎవడు వీడు, మనకు తెలియదే అంటే ప్రభుదేవా అని చెప్పారు. పేరు ప్రభుదేవ, మెడలో ఒక సిలువ ఉంది. ఓ మావోడా అని ఒకటి అనిపించింది. ఏం చేయాలో, ఓహో అయితే బాలకృష్ణ చిరంజీవి కన్నా బాగా డ్యాన్స్ చేసేవాడు, కొంచెం నల్లగున్నా పర్లేదు కానీ సిలువు మెడలో వేసుకునేవాడు, మా కొలపోడేమో అనే ఒక ఆశ. నెక్స్ట్ డే వచ్చి వీళ్ళిద్దరూ అటువైపు ఇటువైపు కమ్మ కాపులు కూర్చొని వాళ్ళ ఫ్యాన్స్ గురించి గప్పాలు కొట్టుకుంటాడు. ఇతను కూడా ధైర్యంగా వచ్చాడు. వచ్చి అన్నాడు, మా వాడు కూడా వచ్చాడు రా అని. ఎవరు మీ వాడు అంటే చెప్పాడు, నిన్న మీ వాళ్ళకన్నా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నాడు, అతని పేరు ప్రభుదేవ అంట. అందరూ నవ్వేశారు. ఒకసారి రే ఆయన సుందరం మాస్టర్ కొడుకురా, సుందరం మాస్టర్ ఏ కులమో ఖచ్చితంగా తెలియదు కానీ బాపడు అయ్యాడు ఏంటాడేమో బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కొడుకు మీ వాడు ఎట్లా అవుతాడు అని. అతను డిప్రెసివ్గా కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను తెలుగు సినిమాలు చూడటం మానేశాడు.